హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫౌజి పవర్ ఆఫ్ ఉమెన్ రెండు రోజుల ముందు కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగిందబ్బా ఏంటి అంటే ఒక ఇంట్లో భార్య భర్త వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు ఉన్నారు అయితే భార్యకి పాము కుట్టిందబ్బా పాము గుట్టేటలకు హాస్పిటల్కి తీసుకెళ్ళిండు భర్త పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు అమ్మాయి అనుకొని అమ్మా నాన్న ఏం చేసిందంటే సరే బాగా అయి కొంచెం మంచిగా అయ్యేదాకా ఇంట్లో ఉందిరా అని చెప్పేసి బా బా బిడ్డని అల్లుడిని మనవని ఇంటికి తీసుకుపోయారు ఇంటికి తీసుకుపోయిన తర్వాత కరెక్ట్ రెండు రోజుల తర్వాత మల్లెపాము గుట్టింది ఈసారి గుట్టింది నాగుంప అమ్మాయి చనిపోయింది అయితే ఎందుకో కన్నతల్లి మనసు ఒప్పుకోవట్లే ఈ పాము గుట్టే ఎందుకు చచ్చిపోయింది నా బిడ్డ ఒకసారి గుట్టింది అంటే ఓకే రెండోసారి ఎందుకు గుట్టింది ఇక రెండోసారి గుట్టినప్పుడు విచిత్రం ఏంది అంటే వామో పాము వామో పాము కుట్టిందనో ఏమనలేదు ఎలాంటి సౌండ్ లేదు ఇక ఈ కుట్టిన పాము వీళ్ళున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ రూమ్లో ఏసీ రూమ్ అనేటలకు డోర్లు కిటికీలు అన్నీ బంద్ చేసి ఉంటాయి ఈ బంద్ చేసిన రూముల రూములకు ఈ పాము ఎట్లా వచ్చింది అయితే ఇవన్నీ కనుక్కునే తందుకు తల్లికి డౌట్ వచ్చి కేరళలో మంచిగా పాములు పట్టే ఎక్స్పర్ట్కు ఫోన్ చేసింది తల్లి మామూలుది కాదు ఫోన్ చేసి కనుక్కున్నది కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటిది అంటే ఇది మాత్రం ఖచ్చితంగా న్యాచురల్ డెత్ కాదు ఎవరో మీ కూతురిని చంపనికి ప్రయత్నం చేసిరు అని అన్నారు ఇక ఇది చంపింది ఎవరు అంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందు మీరు వెనక ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసే ముందు సంజయ్ తెలుగు అబ్బాయి అని చెప్పి మన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడబ్బా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు ఇది పేడు ప్రమోషన్ అయితే కాదు యూట్యూబ్లో టాలెంట్ ఉన్నవాళ్ళు ఛానల్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అని ఓపిక్గా ప్యాషన్తోని కొంతమంది వీడియోలు పెడతారు యూసిన్ రా మన అబ్బాయి ఆ కేటగిరీ అన్నట్టు మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు మీరు ఒకసారి అబ్బాయి ఛానల్ దాకా వెళ్ళండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఇక మ్యాటర్లోకి వెళ్తే పోలీసులు ఎంక్వైరీకి వచ్చిండ్రు మొత్తం కనుక్కున్నారు తీగ లాగితే డొంకంతా బయటపడ్డట్టు జరిగిన మ్యాటర్ ఏంటిది అంటే ఉత్తర అమ్మాయి పేరు ఉత్తర అమ్మాయి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ చూడ్డానికి అందగత్తే అనే అంత కాకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ ఈ అమ్మాయికి పెళ్ళెట్లయితుందో అవుతుందో కాదో అని బాధపడే టైంలో మహేష్ బాబు లెక్క ఎర్రగా బుర్రగా సూపర్గా ఉన్న ఒక అల్లుడు దొరికిండు ఈ అల్లుడికి వీళ్ళు ఐదు లక్షల కట్నం దగ్గర దగ్గర కిలో బంగారం ఎనిమిది వందల గ్రాముల బంగారం అదేవిధంగా మూడు ఎకరాల పొలం ఒక కారు ప్రతీ నెల ఎనిమిది వేల రూపాయల చిల్లర ఖర్చులు ఇవన్నీ ఇస్తామని చెప్పి ఇచ్చి పెళ్ళి చేశారు పెళ్ళి చేసిన తర్వాత అల్లుడు ఎంత బాగా చూసుకున్నాడు అమ్మాయిని అంటే బ్రహ్మాండగా చూసుకున్నాడు పువ్వులలో పూజించినంత బాగా చూసుకున్నాడు అసలు అనుమానం రానే రాదు ఈ రకంగా చూసుకున్న తర్వాత కొడుకు పుట్టిండు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంతా అయింది ఇక ఆఖరికి తెలిసిన విషయం ఏంటిది అంటే కూతుర్ని చంపింది అల్లుడే న్యాచురల్ డెత్ లాగా ఉండేదందుకు పదివేలు రూపాయలు ఖర్చు పెట్టి రెండు పాములు తెప్పించిండు ఫస్ట్ పామును పంపించిండు ఫస్ట్ పాము గడిచిన తర్వాత లక్కీగా అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అని మొత్తుకునేటకు హాస్పిటల్కు తీసుకుపోవాల్సి వచ్చింది తీసుకుపోయేటలకు అమ్మాయి బతికింది ఇక రెండోసారి సప్పుడు సరి లేకుండా చచ్చిపోయేటందుకు భార్యకు మత్తుమంది పాముతోని కరిపించి చంపేసిండు ఇది వీటన్నిటికీ గల కారణం ఏంటిది అంటే వరకట్నం ఒకప్పుడు పాతకాలంలో కోడలు కట్నం చక్కగా తీసుకురాలేదు అంటేనో దెబ్బలు కొట్టిన ప్రతిసారి డబ్బులు రాలలేవు అంటేనో కిరోసిన్ పోసి కాలబెట్టే ఉండే ఇక ఆఖరికి అది ఆత్మహత్య చేసుకున్నది అనో వంట చేసుకునేటప్పుడు అనుకోకుండా కొంగు అలా పడిపోయింది గ్యాస్ మీద అందుకే కాలిపోయింది అనో అట్లా అట్లా ఆ రకంగా వీళ్ళు ఇది చేసేటోళ్ళు కానీ గృహహింస చట్టాలు ఆ చట్టాలు ఈ చట్టాలు వచ్చేటలకు కల్చర్ మారిపోయింది మారిపోయి ఇగో ఈ రకంగా పాములతో కనిపించి న్యాచురల్ డెత్తులు తయారవుతాయి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటిది అంటే కట్నం తీసుకునే అబ్బాయి నాకొద్దు అనో లేకపోతే కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకునే అల్లుడు వచ్చేదాకా మా అమ్మాయి మా ఇంట్లో ఉండని అనో ఈ రకంగా ఆలోచించే ఒక సమయం వచ్చేదాకా ఇవన్నీ మారవు అసలు ఇట్లాంటి ఒక రోజు వస్తుందా మీరు ఒకసారి ఆలోచించండి అమ్మాయిలకి అబ్బాయిలకి సమాన హక్కులు కావాలి సమాన హక్కులు కావాలి అని చెప్పేసి ఫైట్ చేసి ఆఖరికి ఒక విధంగా సమాన హక్కులు అంటే లీగల్గానైతే దొరుకుతున్నాయి ఒక ఒక స్థాయి వరకు ఇప్పుడు ఒక మగపిల్ల కానీ ఆడపిల్ల ఇద్దరిని స్కూల్కి పంపితే అయ్యో ఆడపిల్ల రేపటి రోజున కట్నం ఇవ్వాల్సింది అందుకని చెప్పేసి ఈ ఆడపిల్లకు కొద్దిగా తక్కువ ఫీజు తీసుకుందామని తీసుకుంటానరా లేదు కదా ఇద్దరు సమానంగా చదువుకుంటున్నారు ఇద్దరు సమానంగా ఉద్యోగాలు చేస్తారు ఇద్దరు సమానంగా పైసలు సంపాదిస్తారు మరి ఎందుకండి కట్నం తండ్రి జీవితకాలం కష్టపడి రక్త చెమటాన్ని రక్తం కింద మార్చి కష్టపడి సంపాదించిన డబ్బు ఆడపిల్లలు కనుక ఉంటే స్వాహా ఒక మేకపిల్లని మార్కెట్లో పెట్టి అమ్మినట్టు ఆ విధంగా బేరమాడి ఇద అయితే ఇక్కడ బేరమాడేది ఏంటంటే మొగోళ్ళని పెట్టి బేరమాడుతున్నారు కొన్ని ఇండ్లలోనైతే అయితే మొగోళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా కూడా పెన్నీళ్ళు అయితే లేవు ఎందుకో తెలుసా అమ్మ పెట్టిన ఏంటిది ధర ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేటట్టు అయితేనే పెళ్ళి కావాలి అంతేగాని కొడుకు ముప్పై ఏళ్ళకి వచ్చిండు వానికి ఒక కుటుంబ జీవితం కావాలి వానికి పెళ్ళి కావాలి వానికి సంసార జీవితము వానికి ఒక జీవితం అనేది ఉండాలి కాదు ఇరవై లక్షల కట్నం అట్లయితేనే పిల్లం చేసుకునేది ఎంత దారుణమో కదా పరిస్థితి ఇక కొన్ని ఛానళ్ళల్లో కట్నం అడిగినోడు తీసుకునేటోడు ఇద్దరు అడ్డగాడదలు అని అని కూడా టైటిల్ వేసుడు స్టార్ట్ చేసారు కట్నాలు తీసుకునేటోళ్ళు అడ్డగాడదలు కాదు కదా గజ్జికుక్కలన్నా మంచిదే మేము తీసుకుంటాం అన్నట్టుగా తయారయ్యారు అది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటిది అంటే మాక్సిమం కుటుంబాలల్ల ఈ కట్నం అనే ఒక కల్చర్ అనేది తల్లిదండ్రులే ఎక్కువగా అంటే ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో కొడుకు ఉన్నాడు అంటే తల్లి ఎక్స్పెక్టేషన్ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ మొత్తం కట్టం మీదనే లక్ష లక్షలు పోసి చదిపించినాం ఉట్టిగా చదివించినమా మాకు ఖర్చులు కాలేదా అంటారు మరి ఆడపిల్లకి ఖర్చులు కాలేదా అండి ఇక కొందరైతే ఎడా నీ వెనకాల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు దండిగా కట్నం తీసుకుంటానే వాళ్ళిద్దరికి పెళ్ళి పెళ్లి నేను అని అంటున్నారు అంటే కొడుకుని బజార్లో పెట్టి అమ్ముకుంటున్నారు ఎంత దారుణమో కదా ఇక ఆడపిల్ల తల్లిదండ్రులు మామూలు వాళ్ళు కాదండి ఎన్ఆర్ఐ సంబంధాలు అనేటళ్లకు అల్లుడు సంసారానికి పనికి రాకపోయినా కూడా లక్ష లక్షలు కట్నం పోసి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో రెండు మూడు సంవత్సరాల క్రింద ఒక పిల్ల బాధ ఎలా పోసుకున్నారు చూసినరా ఆ టైప్ అన్నట్టు అంటే ఎక్కువ సంపాదించి అల్లుడే కావాలి బీటెక్ చేసిన అల్లుడే కావాలి బీటెక్ చేసిండు అంటే కట్నాలు వస్తారు ఉద్యోగం ఉన్నదా లేదా అనేది చూడరు అదే అదే స్థానంలో కష్టపడి కూలి చేసుకునే అల్లుడు పిల్లగాడైతే వద్దు 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 మేము మా బిడ్డ సిటీలల్లో మంచిగా బెంగళూరులో ఢిల్లీలో బొంబాయిల సిటీలల్లో ఉండాలని అనుకున్నాం కానీ మేము గిట్లా కూలిపని చేసుకొని బతికే అల్లుడు కావాలనుకున్నామా ఎంబీఏ అల్లుడు చేసిండు అంటే అల్లుడు ఖచ్చితంగా ఒక కంపెనీలోనే పనిచేయాలి కార్లనే పోవాలి బిల్డింగ్లనే ఉండాలి అంతేగాని వాళ్ళకు పొలాలు భూములు ఉన్నాయంటే వ్యవసాయం చేసుకొని పోతే నీకు వీల్లేదు అదేందో మరి ఫ్యాషన్ అయిపోయింది కష్టపడి పని చేసుకునే మొగ్గులకు విలువ లేకుండా అయిపోయింది కట్నాలు పోసేటందుకు అంటే ఫ్యాషన్గా తిరిగేటోళ్ళకు కట్నాలు లక్షల లక్షలు పోసేటందుకు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా రెడీ అవుతారు ఇక ఎట్లా మారుతుందండి సమాజం ఇక్కడ ఇంకొక రసకరమైన విషయం ఏంటిది బంపర్ సూపర్ విషయం ఏంటిది అంటే డైరెక్ట్గా మాకు ఇంత కట్నం కావాలని అడుగుతలేరు ఓ మాకు కట్నం ఎందుకండి మేము కట్నాలు తీసుకునేటోళ్ళం కాదు కానీ మీ బిడ్డకు మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే అమ్మ అన్నట్టు బిడ్డకి ఏమన్నా పెట్టాలనుకుంటే మీ ఇష్టం మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు ఇక బిడ్డ తీరా ఇంటి అత్తగారింటికి పోయినాక మీ ఆయన ఏం పెట్టిండు ఏం పెట్టిండు వంద తులాలు పెడతాడు అనుకున్నాం కానీ తొంభై తొమ్మిది తులాలే పెట్టిండు దాంట్లో గల ఒక తక్కువ తక్కువైంది ఇది పరిస్థితి ఇవన్నీ మారాలంటే ఆడపిల్లలు సిటీలలో ఉండే మొగోళ్ళు ఎన్ఆర్ఐలు మాత్రమే కాకుండా కష్టపడి బతికేటోళ్లకు కష్టపడి బతికే మొగోళ్ళకు కూడా విలువ ఇయ్యాలి అది చిన్న పనైనా పెద్ద పనైనా కష్టపడి బతికే క్వాలిటీ ఉన్నదా నాకు కడుపు నిండింత అన్నం పెట్టే క్వాలిటీ ఉన్నదా ఏ ఉద్యోగం చేయగలుగుతాడు ఇలాంటివి చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలి కట్నాలు లేకుండా పెళ్లి చేసుకో ఇక కట్నాలు తీసుకోకుండా పెళ్లి చేసుకునే మహానుభావులు ఉంటారో ఉండరో నాకు తెలియదు కట్నం తీసుకోకుండా వచ్చే అల్లుడే వస్తే రాని అని చెప్పి ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉండరు కాకపోతే కొంతవరకు సమాజం మారాలి అంటే మాత్రం అందరికీ కొద్దిగా మనుషులకు ఈక్వల్గా విలువ అనేది ఇవ్వాలి డబ్బున్నోలకు మాత్రమే కాదు ఎడ్యుకేషన్ అనేది అన్నం పెట్టది ఉద్యోగం లేనోనికి ఉద్యోగం ఇప్పించచ్చు కానీ ఉద్యోగం చేసే ఉద్దేశమే లేనోనికి ఏమి కూడా ఇప్పించలే కాబట్టి డబ్బు ఇచ్చుడు డబ్బు తీసుకున్నాడు మాత్రమే కాకుండా మనిషి ఎట్లాంటిడు మనిషి స్వభావం ఎట్లాంటిది చిన్న పన పెద్ద పన వెనకాల ఆస్తులు లేకపోయినా మంచిదే పెళ్ళాని గుండెల మీద పెట్టుకొని మూడు పూటల తిండి పెట్టి సాదుకోగలుగుతాడా ఇట్లాంటివి చూసి పెళ్లి చేసుకునే రోజు అమ్మాయిలకు వస్తే సమాజం చాలా వరకు బాగుపడుతుంది ఏ మీరందరూ నన్ను అడుగుతారు కావచ్చు మీరు ఎట్లా వేసుకున్నారని మా ఆయన ఐదు పైసలు కట్నం తీసుకోలేదు మా మరిది ఐదు పైసల కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళాలని బ్రహ్మాండంగా గుండెల మీద పెట్టుకొని చూసుకుంటారు ఇది విషయం